అందరికి నమస్కారం. ఈ విధంగా సమావేశం అవడానికి ప్రధానమైన కారణం షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఏదో ఒక ఆన్సర్ ప్రభుత్వం నుంచి రావాలి. మన మంత్రి మరియు శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో చెప్తున్నాను, ఇది కేవలం సినిమా ఫినిష్ అయిపోయి రిలీజ్ రెడీగా ఉన్న ఒక 10-15-20 సినిమాల కోసం, ఆ నిర్మాతల కోసం మేము ఇంకో 2-3 నెలలే ఆగుతాం, 4-5 నెలలే ఆగుతాం. ఎప్పుడు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రదాకా ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే రికార్డ్తేనే కానీ డొక్కాడని పరిస్థితిని ఉన్నటువంటి రోజువారీ వేతన మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళు దాదాపు 14,000 మంది ఉన్నారు. ఈ 14,000 మంది బతుకు ఏంటి, ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు రోడ్డు పడేటువంటి పరిస్థితి వచ్చింది. సో దాన్ని ప్రధానంగా దాన్ని ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకుని ఆ షూటింగ్స్ మేము చేసుకోవడానికి ఎంతమందితో చేసుకోవచ్చు, దాని ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా, నియంత్రిస్తారా, అవన్నీ ఏమిటి అనే దాని మీద మాకు ఒకసారి మీరు మా తరఫున మా యొక్క రిక్వెస్ట్ విని ముఖ్యమంత్రి గారికి అలాగే కేటీఆర్ గారికి వారి విరతి పత్రం మేము అందరి తరఫున 20 అయిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాటి మనం ఇవ్వడం కోసం మీరు సమయం మీరు తీసుకుని అది మాకు తెలియజేస్తే ఒక ఇంపార్టెంట్ పేపర్ కొంతమంది వెళ్ళి వారికి ఆ విరతి పత్రం ఇవ్వండి. అంటే చాలామందికి ఈ షూటింగ్ అంటే ఏదో చాలామంది జనాలు వచ్చేస్తారు అని హడావిడిగా ఉంటుందని అనుకుంటానండి. అలాంటి సీన్స్ కానీ అలాంటి సీక్వెన్సెస్ కానీ తక్కువ ఉంటాయి సినిమాలు. అలాంటి సీన్స్ సీక్వెన్స్ డెఫినెట్లీ మేము కూడా చేసే పరిస్థితి కాదు, నాకు మంది జనాలు రాదు, అది రాదు. మీరు పర్మిషన్ ఇచ్చినా ముందు చిన్న సీన్స్ చిన్న క్రూలతో మేము చేసుకుంటాం, అలాగే మొదలు పెట్టగలం కూడా. డెఫినెట్లీ అవాయిడ్ బై ద రూల్స్ అంతే కాదు. చాలామంది ఆర్టిస్టులు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, సో ఫస్ట్ బోర్డర్స్ కూడా ఫ్రీ అవ్వాలి. అయిన తర్వాత అంటే రేపు 25th నుంచి ఎలాగూ డొమెస్టిక్ ఎయిర్లైన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అవ్వాలి. అండ్ రాజమౌళి గారు అన్నట్టు డెఫినెట్గా గైడ్ లైన్స్ అనేది తీసుకుంటాం. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ ఇంకా ఈ దేశంలో మన ఇండస్ట్రీయే సినిమా ఇండస్ట్రీ అప్పుగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో గతంలో శ్రీజీ గారు, నాగార్జున గారు సీఎం గారికి ఫోన్ చేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలనేటువంటి సందర్భంతో చాలా చర్చలు జరిగినాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఈ 14,000 మంది లేబర్ని మరి మీరు ఆదుకోవడం అనేది ఒక మంచి పరిణామం. బట్ షూటింగ్ పర్మిషన్ కావాలన్నప్పుడు అసలు ఎన్ని చిత్రాలు ఇప్పుడు ఇమ్మీడియట్గా షూటింగ్ చేస్తామనేటువంటి వాళ్ళు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంతా లేదా అది మేము ఇమ్మీడియట్గా చేసేస్తాం. ఇంకా మిగిలిన షూటింగ్ కానీ లేకపోతే థియేటర్ ఓపెనింగ్స్ కానీ మీరు ఎట్లా చెప్తే అట్లా. మీ షూటింగ్ విషయంలో కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పాజిటివ్ అనమాట. నేనంతా సీఎం గారితో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత మీకు ఇంకో అన్నా ఇట్లా ఉండదు ఒకసారి అందరూ కూడా డెలిగేషన్ వస్తానంటే మాట్లాడి అది కూడా చెప్తాను.